అక్కగారి ప్రార్థన విన్నావుగా వెడదామా ఎలా స్వామి ఈ నాడు నా మెట్టిన దినమని నా మందిరంలో తమకు విందు చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాను సత్యదేవి ఇంతకు ముందు ఎప్పుడు ఈ నాడు నీ మెట్టిన దినమని చెప్పలేదే అది నా ఇష్టం జరిగించే వారంటే వెన్నెల్లో గొడుగు వేసుకొని తిరగవచ్చు సత్య ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి మీరు ఎరుగరా ఈ క్షణాన మీరు మా ఉద్యానవనంలో ఉన్నారు నా మందిరంలో మీకు విందు ఏర్పాట్లన్నీ చేశాను ఇప్పుడు వీరొచ్చి విందుకు రమ్మంటున్నారు ఇంకా నన్ను అడగడం దీనికి వైదర్తి విన్నావుగా మీ చెల్లెలి సమాధానం పోనీ నువ్వు చెప్పు నన్నేం చేయమంటావు జుజ్జ్వర సుబ్బరాయ్ శేషరత్నం మొగుణ్ణి నేను చచ్చి 30 ఏళ్ళు అయిందండి అప్పా ఇక్కడ ఎంత సుఖపడుతున్నాను అందరూ అది నన్ను చంపేసింది అనుకుంటున్నారు కాదండి బాబు దాన్ని బాధపడలేక నేనే గోదాట దూకాను ఇప్పుడు అది పైకి రావడానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు టెన్షన్ టెన్షన్ గా ఉందండి బాబు శేషారత్నం గారి పొజిషన్ అంటే పొజిషన్ అంటే ఏం చెప్పమంటారంటే ముసలి బండి ఎక్కేసి ఎలా ఉందంటే రాత్రి చూలుకలేదు పలుకలేదు తెరిచిన కన్ను మూసుకోలేదు శేషారత్నవా శేషారత్నవా నాలుగు తిట్లు తిట్టకుండానే పోతున్నావా శేషారత్నవా శేషారత్నవా ఇక నా గడ్డి మీద ఎవరు కొడతారే శేషారత్నవా శేషారత్నవా ఇలా ఎన్నిసార్లు జరగలేదు ఖాయంగా చావని అప్పుడు ఏడుతూ గాని ఇంకా పోలేదా అనవసరం గడిచానా చూద్దాం ఆగు ఏమన్నా మీదట అబ్బయ్యా పోయేదాకా ఇక్కడే ఉండండి చల్లగా మజ్జిగ తీసుకుంటారా వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చి రైల్లో సత్రం చేద్దాం అనుకుంటున్నావా వాడు ఇస్తే మాత్రం మేము తాగుతామా ఏంటి మీ సంగతి మాకు తెలదేటండి పత్రాన్ని ఉండు మనవడికి నాలుగు మొక్కలు చెప్పొత్తాను నాయన వెంకటేశ్వర్లు అయ్యోడు రమ్మంటున్నాడు వెళ్ళిపోతే బాగుంటది కదా కొద్ది సాయం పట్టావంటే కిందకు తిప్పుతాను ఓ పాతకోకట్రా ఎందుకు ఎందుకేట్రా పిచ్చి మొహ మంచం మీద చచ్చిపోతే బట్టలు ఉతికి వెళ్ళే తూపోతారు మంచి కొడ్లుంటే శ్మశానంలో తీసేసుకుంటారు సచ్చే ముందు కూడా ఎంత జాగ్రత్త నీకు నువ్వు మామూలు పింజారీ కదే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు వీళ్ళెవాళ్ళకి భోజనం పెట్టక బొంతులు ఇప్పుడే దొంగ సూపులు చూస్తున్నాడు గోదానమని భూదానమని తాతరెత్తాడు అవన్నీ నమ్మక అంతగా బలవంత పెడితే మన ఇంట్లో ముసలి కుక్కు ఉంది కదా తిండి తండగా తందాను ఇచ్చేయి ఈ తసేలుగాన్ని మాత్రం వదలక ఈ శాస్పాత్రుడు ముసలు దానికి సచ్చే ముందు నా మీద తెగలిగినట్టుంది ఏదో ఒకటి ఇచ్చేలా కనబడుతుంది అప్పు తీసుకున్నాడు వడ్డీకి అది 16 లక్షల 16,00,000 ఇది వడ్డీ కడతాడా సత్తాడా సచ్చేదాకా పని చేయించుకో తసేలు ఏంటమ్మా నువ్వు నా బిడ్డలంటోడివిరా ఎన్నోసార్లు నిన్ను కొట్టాను తిట్టాను నానా ఎంసలో పెట్టాను నీ బాకీకి 5 రూపాయలు వడ్డీ ఉంచుకున్నాను నీ కోపం వచ్చిందేట్రా నాకెందుకు కోపం వస్తుంది పెద్దమ్మా రాలేదు కదా రాలేదు అయితే ఈ రోజు నుంచి వడ్డీ 10 రూపాయలు సేరా మనవడా నీకు ఏసీని చెబుతా భగవద్గీతలాగా మనసులో పెట్టుకో మాటీరా వస్తున్నావేటా తొందర
నా ముసలిది ఎంత నూరు పోసినా నా మనవడు పిసిన కొట్టు కాలేదు. దాని శార్థకర్మలు సక్రమంగా జరిపాడు. తస్సేలు గడి బాకీ రద్దు చేశాడు. పైగాడికి 5 ఎకరాలు పొలం కూడా రాసిచ్చాడు. ఆ దేవుడి దయ వల్ల నా మనవడు రియల్ ఎస్టేట్స్ లో బ్రహ్మాండంగా సంపాదించాడు. రండి, ఈ బంగ్లా అది సొంతానికి కట్టించుకున్నాడు. కానీ మా ఆవిడ చెప్పిన ఆ ఒక్క మాట మాత్రం వాడి బుర్రలో నాటుకుపోయిందండి. నానమ్మా, కానీ మా శేషరత్నం నేను భయపడ్డట్టు పైకి రాలేదు. ఈ ఫోటోలు సెటిల్ అయిపోయింది. లంక అంత కొంప కట్టించాడు. ఏ కో నారాయణ అంటూ ఆయనకి నేను నాకు ఆయన తప్ప దిక్కు మొక్కు లేదు. ఈ మహానుభావుడికి ఎవరితో వస్తుందో ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో. తస్సేలు గడి మాత్రం ఎదుగు బదుగు లేకుండా గిడదొంపలాగా అలాగే ఉండిపోయాడు. అయ్యి బాబోయ్, పొగటలు ఏంటది? తమరకు వచ్చిన పెళ్లి చూపులు పోటాలండి. ఎవరు పెళ్లి చూపులు? తమరమేనండి. ఎవరు చూడాలి? తమరేనండి. ఎవరు సెలెక్ట్ చేయాలి? తమరేనండి. ఎవరు చేసుకోవాలి? తమరేనండి. తమరు తమరు అని భజించడం తెలిసిన వాడివి. ఆ ఫోటోలు తమరెందుకు ముట్టుకున్నట్టు? వాళ్ళలో ఎవరో ఒకరు నా భార్య కావచ్చుగా. అంటే వాళ్ళ నువ్వు టచ్ చేసినట్టు కదా, టచ్ ఫెలో. మహాప్రభా, మీ కాళ్ళు పట్టుకుంటా వారం రోజుల నుంచి దిక్కుబొక్కు లేకుండా ఉన్నాయని చెప్పేసి ఆటలకుండా దుమ్ము దులుపుతారు అంతే. అనుకున్న దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీలేదని అలా ముట్టుకుంటే చట్టరీచ్చా చర్య తీసుకుంటాను తెలుసు కదా నీకు? తెలుసండి. హలో పోలీస్ స్టేషన్. నా ప్రియమైన కానిస్టేబుల్ డారా, సగం మంది ఇటు వెళ్ళండి, సగం మంది ఇటు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు నా వెనక రండి, ఫాలో మీ. ఇక్కడ ఎవరు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసింది? నేనే. నేను సిఐ సూర్యబాబు వచ్చేసాను. నమస్తే. ఇక్కడ నాకే నేరం కనిపించడం లేదే. తీసుకుంటే కనిపిస్తుంది. ఓ, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేరస్తుడు ఎవరు? ఈ పసుపు మూట. ఏ, ఈ పసుపు పూటను స్టేషన్ కు తీసుకురండి. థాంక్ యూ. దిక్కరోగం మాత్రం నా మనవడు కరెక్ట్ గా వచ్చేసింది. నా మనవడి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్. కాలేజీలో కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళం మీద మామ మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దులో మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్య మండే. అది కూడా అడగల. తిండి చోడు ఎలా తింటున్నాడు? పందిలాగా ఏడు తొలాడు ఎదవా. మేనాడు పిల్లల్ని ఇస్తే నా కూతురు నరకం చూపిస్తున్నాడు. తింటేనో ఎప్పుడు కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. ఒరే డిప్పా, టైం ఎంతైంది? 8:50. 8:50? 9 గంటల వాళ్ళు వచ్చేస్తారన్నారా? 8:45 రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా, మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళు షూ ఒకళ్ళు డ్రెస్ ఇస్తున్న రెడీ అవ్వండి. దించు, నువ్వేట్రా చూస్తున్నావు? చూడు, ఏంటి పని అయిపోయినట్టు చదువులో నిలబడ్డావంటే? దిష్టి చుక్క పెట్టు. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా? చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుకుతున్నావు? వాళ్ళంటే నన్ను వరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 చిచ్చి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు రా. నేను నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. నేను నేను ఎవడు ఆపి రాగరంతే. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతారంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేను. చెప్పు ఆ విషయం మీ బాబు గారికి చెప్పు. నేను ఎండ్ల దగ్గర దేవతానే నిలబడిపోతాను కదా, నీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు వీడు దండం పెడతాను. నాన్న మనకున్న ఆస్తి చాలు, ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రే డిప్పా, ఇది పట్టుకో, ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని ఎక్కడ ఉంది అక్కడ పెట్టు. ఏంట నువ్వు నిలబడండి? ఇళ్ళు ఇళ్ళు వంటదాయి, నువ్వేంట్రా అక్కడ పెట్టు. తప్పలో పుట్టిల్లు, తడికల కాంపౌండ్, తాటకలు పంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజన ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖ ఊపుకుంటూ బరోడో మారదిరా బయలుదేరుతాడు.
ఏంట్రా సౌండ్ ఇస్తున్నావ్ ఏం లేదు వాయిస్ వచ్చేసింది కదా గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం ఎలా అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా రా రా కనరా రా ల ల ల ల ఏంటి సార్ నా చేత ఈ గడ పెంచారు నా చేత డ్రామా ఇస్తారా నోరు బుయ్యరా ప్రజా ద్రోహి నువ్వు ఇప్పుడు రామదాసువి ఏ దాసు శ్రీ రామదాసువి నేనేమో తానీశాను మాది డబ్బు 6 లక్షలతో భద్రాచలంలో రాముల వారి గుడి కట్టిస్తావే మర్యాదగా 6 లక్షలు కక్కు మామూలు కక్కే కక్కలేను 6 లక్షల రూపాయలు నేనేలా కక్కుతాను సార్ నన్ను ప్రోబని చెప్ప ఏడు బాపు బంధు కరో రోనా ఆ బంధు సరే కానిస్టేబుల్స్ ఆ ముద్గరలతో 6 సంవత్సరాల పాటు వీపు చీరించుకో ఇంకో మాట చెప్పండి సార్ మీకు దండం పెడతారు సరే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను చెప్పండి సూరికోట రాసేసి సూరికోటియా yes రామకోటికి బదులు సూరికోట అన్నమాట కోటి సార్లు సూరి 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 అన్నాయరే అలా వస్తే వచ్చే జన్మలో నువ్వు నేరస్తుడిగా పుట్టావు ఎస్ఐ గా పుడతావు పో ఓరి తిక్కల పొక్కలడా తిక్కల మా ఇంగ్లీష్ల కన్నా మించిపోయి కదరా అంతా సూరిమయం ఈ జగమంతా సూరిమయం రాస్తారు కదా అంతా సూరిమయం సూరి 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 అజూరి 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 కాబోయే పెళ్ళం ఫోటోలు ముట్టుకుంటేనే మనకింత ధనయోగం పట్టింది ఇక ఆవిడ నిజంగా వస్తే ఆవిడ ద్వారా అబ్బో చాలా డబ్బు వచ్చేస్తుందని నాకెందుకో అనిపిస్తుంది